మంకాయ్ తీరిజోన్ తర్వాత సెరూర్ నగర్ పోలీస్ కలిసి ఒక మాదక ద్రవ్యాలు ఇంటర్స్టేట్ అక్రమ రవాణా చేస్తున్న ఒక ముఠ గ్యాంగ్ని బస్ చేయడం జరిగింది. ఈ దాంట్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ నుంచి ఆరుగురు నిందితులు, దాంట్లో ఐదుగురిని మనం అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర నుంచి 1 కరోడ్ విలువ ఉన్న హెరోయిన్, కోకేన్, తర్వాత ఒక న్యూట్రల్ కెమికల్ కంపౌండ్, ఈ 3 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అది రికవరీ చేశాము. తర్వాత ఒక వెహికల్ కూడా రికవరీ అయింది, మొబైల్ ఫోన్స్ కూడా రికవరీ చేశాం. ఈ గ్యాంగ్కి ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో షేక్ అబిద్ ఈయన సొంత ఊరు వచ్చేసి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో రంగానాయకులపేట అక్కడ ఈయన ఊరు. ఈ షేక్ అబిద్ అనే వ్యక్తి ఈ మాదక ద్రవ్యాలు ఆయనతో ఫ్రెండ్ ఉన్న ఓంకార్, తర్వాత రాజశేఖర్ ముస్లూరు ఓంకార్ అని ఈయన కూడా నెల్లూరు జిల్లా ముచ్చిరెడ్డిపాలెం, తర్వాత రాజశేఖర్ అని కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరు జిల్లా. ఈ ముగ్గురికి 2008లో అప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైల్లో పరిచయం అయింది. అప్పటి నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్లో ఉన్నారు. సో ఈ మాదక ద్రవ్యాలు వచ్చిన తర్వాత ఈ షేక్ అబిద్ ముందుగా ఈ ఓంకార్, తర్వాత రాజశేఖర్తో కాంటాక్ట్ చేసి ఇట్లా మా దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, ఈ డ్రగ్స్ని ఎక్కడ మంచి మార్కెట్ ఉంది, సో మార్కెట్ ఉన్న ప్లేసెస్ అంటే విశాఖపట్నం, హైదరాబాద్, తర్వాత గోవా, ఈ 3 ప్లేసెస్లో మంచి మార్కెట్ ఉంది అని చెప్పి విశాఖపట్నంలో ఉన్న ఒక పెద్దిరెడ్డల కనకరాజు ఎలియాస్ రాజు ఈయన సొంత ఊరు సిద్ధంపేట విశాఖపట్నం, ఈయనకి వాళ్ళు సంప్రదించారు. తర్వాత ఇక్కడ మన తెలంగాణలో వరంగల్ మహబూబాబాద్ నుంచి గుడవర్తి చక్రధారి ఆచార్యులు, ఈయన యాక్చువల్లీ పుజారి, ఒరిజినల్ నేటివ్ చెన్నై, చెన్నై నుంచి ఇక్కడ సెటిల్ అయినారు అని వాళ్ళకి వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ విశాఖపట్నంలో ఉన్న పెద్దిరెడ్డల కనకరాజు ఎల్ఎస్ రాజు ఆయన సొంత డ్రైవర్ని నెల్లూరు పంపించి ముందుగా డిస్కషన్ అయింది, అది బార్గెన్ అయింది. ఈయన అభేద్ అని మన దగ్గర ఎవరు ఏమని ఉన్నారు ఇప్పుడు, ఆ అభేద్ దగ్గర ఉన్న ఈ 1.5 కేజీ డ్రగ్స్ ముందుగా 35 లాక్స్కి అది అమ్మాలని వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత అది ఫైనల్ అయింది ఆ డీల్. సో ఆ డ్రగ్స్ అది 35 లాక్స్లో పర్చేస్ చేస్తూ తర్వాత ఇక్కడ మన హైదరాబాద్కి ఈ పెద్దిరెడ్ల కనకరాజు, తర్వాత ఓంకార్, తర్వాత రాజశేఖర్ ఈ 3 స్విఫ్ట్ వెహికల్లో 9 మార్చి రోజు ఇక్కడ వచ్చినప్పుడు కర్మన్గఢ దగ్గర మా వాళ్ళు వెహికల్ చెక్కింగ్లో ఆ వెహికల్ ఇంటర్సెప్ట్ చేస్తే అప్పుడు ఈ కనకరాజు, పెద్దిరెడ్ల కనకరాజు మనకు దొరికారు. ఇద్దరు అక్కడి నుంచి ఫరారైనారు. మనకు ముందు తెలీదు ఇట్లా అంతా ఈ డ్రగ్స్ ఉంటుంది, దానికి ఇంత విలువలు ఉంటుంది అని. తర్వాత మళ్ళా కెమికల్ టెస్టింగ్ చేసిన తర్వాత మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ద్వారా, తర్వాత మన హైదరాబాద్లో క్లూస్ టీమ్ డాక్టర్ వెంకన్న గారు ద్వారా ఈ టెస్టింగ్ చేసిన తర్వాత ఇది కొకేన్, ఇది హెరోయిన్, ఇది న్యూట్రల్ కంపౌండ్. 1 గ్రామ్ కొకేన్ అది మార్కెట్లో 10,000 రూపీస్ గ్రామ్, 1 గ్రామ్ హెరోయిన్ అది మార్కెట్లో 8,000 రూపీస్ పర్ గ్రామ్, అంత విలువలు ఉన్నాయని అప్పుడు తెలిసింది. సో మన వాళ్ళు ఇమీడియట్లీ మళ్ళా రంగంలో దిగి ఈ మిగిలిన నిందితులు ఈ షేక్ అబిద్, తర్వాత ఓంకార్, తర్వాత ఈ చక్రధర్
అండ్ రాజశేఖర్ ఈ నలుగురిని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ 1.5 కేజీ డ్రగ్స్, దాని విలువ అది 1 కరోడ్ ఉంది మార్కెట్లో, అది రికవరీ చేయడం జరిగినాయి. ఇదే కథ. ఈ దాంట్లో కోకేన్ 325 గ్రామ్, హెరోయిన్ 575 గ్రామ్, కెమికల్ పౌడర్ న్యూట్రల్ కంపౌండ్ అవుతారు అంటారు అదే 600 గ్రామ్, స్విఫ్ట్ డిజైర్ కార్ AP-31 TV 6815 నంబర్, మొబైల్ ఫోన్స్ 6. ఇదే మన వాళ్ళు చేసిన సీజర్. మన బయట మార్కెట్లో చూస్తే కోకేన్ అది, దానికి కోక్ అనే పేరు ఉంది, కోక్ అనే పేరుతో వాడతారు. దానికి స్నార్టింగ్ కావచ్చు, స్మోకింగ్, తర్వాత వెయిన్స్ ద్వారా ఇంజెక్ట్ కూడా అది చేస్తున్నారు. దానికి మనిషి శరీరం మీద చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది, హార్ట్ అటాక్ కూడా, గుండె నొప్పి కూడా దేవరికి రావచ్చు, అది హార్ట్ స్ట్రోక్ కావచ్చు, బ్రెయిన్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, అంతా అది సీరియస్ ఎఫెక్ట్ ఈ కోకేన్ డ్రగ్స్కి ఉంటుంది. తర్వాత ఈ హెరోయిన్ అది మార్కెట్లో, దానికి బ్లాక్ స్టార్ అని, స్మాక్, అదర్వైజ్ హార్స్, అదర్వైజ్ స్కాగ్ అని రకరకాల పేరు ఉంది మార్కెట్లో. అది కూడా స్నార్టింగ్, స్మోకింగ్, అదర్వైజ్ ఇంజెక్టింగ్ ద్వారా అదే వాడుతున్నారు. ఈ రెండు, ఈ కోకేన్ కానీ హెరోయిన్ కానీ అని, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. గతంలో కూడా మనము చాలా ర్యాకెట్స్ అది ఇట్లా గుట్రపు చేశారు. మాత్రం ఈ ర్యాకెట్ అది ఈ లోకల్ అంతే, మన ఈ రెండు రాష్ట్రాల ర్యాకెట్, అది ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. గతంలో ఉన్న చాలా ర్యాకెట్స్ అది నైజీరియన్ ర్యాకెట్ కావచ్చు, అదర్వైజ్ గోవా నుంచి ఇక్కడ సప్లై అయినాయి, అట్లా డ్రగ్ ర్యాకెట్స్ ఉన్నాయి. సో ఇంకా డీటెయిల్గా మనం ముందుకు వెళ్తాం, కొన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఇంకా ఉన్నాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ని పక్కా మనం డెవలప్ చేస్తూ ఎక్కడ అది ఎవరికి ఫస్ట్ ఎవరి చేతిలో చేరినాయి, ఎంత క్వాంటిటీ ఉన్నాయి, ఆ సోర్స్ దాకా వెళ్ళి మొత్తం విల్ డిటెక్ట్ ద కింగ్ పిన్ ఆఫ్ దిస్ ర్యాకెట్ ఆల్సో, అండ్ విల్ ట్రై టు రికవర్ ద ఎంటైర్ క్వాంటిటీ, ప్లస్ విల్ అరెస్ట్ ఆల్ ద అఫెండర్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ చైన్. ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ మస్ట్ అప్రిషియేట్ అవర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్. మన ఇక్కడ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ కావచ్చు, ఇక్కడ మన సబ్ ఇన్స్పెక్టర్ అవినాష్, తర్వాత రత్నం, తర్వాత వాళ్ళ ఎస్ఓటీ టీం, తర్వాత ఇక్కడ మన ఎల్బీ నగర్ జోన్లో మన డాక్టర్ సంప్రీత్ సింగ్ డీసీపీ, ఏసీపీ పృథ్వీధర్ రావు, తర్వాత సరూర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఈ అంత టీం చాలా చాకచక్యంగా మంచి పని చేశారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ దాంట్లో మనం ఎక్కువ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఇప్పుడు మనం ఎక్కువ చేస్తున్నారు. సో ఈరోజు ఈ చేసిన ఈ 1 కరోడ్ రికవరీ అంతే చాలా పెద్ద లబ్ధి అని నేను భావిస్తున్నాను. ఈ మంచి పని కోసం వాళ్ళందరికీ నేను క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజల ఒకటి కోరిక, ఎవరెవరు మార్కెట్లో డ్రగ్ పేడ్లర్స్ ఉన్నారు, డ్రగ్స్ ఇట్లా విక్రయం చేస్తున్నారు మాద ద్రవ్యాలు, వాళ్ళతో ఖబర్దార్. మీరు డ్రగ్స్ పర్చేస్ చేస్తే మీరు కూడా నిందితులు అవుతారు. డ్రగ్స్ కేసెస్లో మన నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్, NDPS యాక్ట్ అంటారు, Section 31A ప్రకారంగా ఈవన్ డెత్ పెనల్టీ ఈజ్ ఆల్సో దేర్, ఈవన్ హ్యాంగింగ్ పనిష్మెంట్ ఈజ్ దేర్. ఇఫ్ ఎనీవన్ ఇండల్జ్ ఇన్ టు ప్రొడక్షన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ రిపీటెడ్ ఆఫ్ దిస్ బ్యాండ్ నార్కోటిక్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్, సో బీ కేర్ఫుల్. తర్వాత మీ పిల్లల మీద కూడా పక్కా మీరు నిఘా ఉంచుకోండి. ఈ మధ్యకాలంలో ఈ కొంచెం జలసలు అలవాటై కొంతమంది పిల్లలు అది తప్పు దారిలో వెళ్తున్నారు. నిన్ననే నేను మెడిపల్లిలో ఒక 8 పిల్లలకి కౌన్సిలింగ్ చేశారు. అక్కడ ఉన్న అనురాధ అనే డిగ్రీ కాలేజ్, తర్వాత ఒక శ్లోక అనే కాలేజ్ పిల్లలు అది గాంజాయి వాడుతున్నారు, డిగ్రీ కూడా పూర్తి కాలే, 17-18 ఇయర్స్ పిల్లలు అట్లా గాంజాయి స్మోకింగ్లో చేస్తే బాలు పడతాయి. తల్లిదండ్రి బాగా ఖర్చు చేసి వాళ్ళని కాలేజ్ కోసం పంపిస్తున్నారు, ఆ పిల్లలు అట్లా బయట తిరిగి ఇట్లా జలసలు చేస్తున్నారు. పిల్లల మీద కూడా కాలేజ్ నుంచి నిఘా ఉండాలి, పేరెంట్స్ కూడా పక్కా అది నిఘా పెట్టాలి.
ఇలాంటి మళ్ళా జరగదు. ఈ డ్రగ్స్ ఇది చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది. విష్ మస్ట్ దిస్ రూట్ అవుట్ దిస్ డ్రగ్స్ ఫ్రమ్ ద ఒరిజిన్. ఇది ఆర్గనైజ్ క్రైమ్ కాబట్టి సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా ఈ చైన్ మొత్తం ఎవరెవరు ఉన్నారు ఈ చైన్లో అందరి నిందుని మనం పక్కా అరెస్ట్ చేస్తాం, పక్కా సోర్స్ దాకా వెళ్తాం. ఆ నమ్మకం నాకు ఉంది. మళ్ళీ ఒకసారి ఈ మంచి పని కోసం మా ఎస్ఓటి టీం ఎల్బీ నగర్ పోలీస్కి అభినందనాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ భయ్యారు ఫస్ట్ టైం వస్తున్నారా?